ఇది వెల్లుల్లి అండి. వెల్లుల్లి అల్లం సేమ్ క్వాంటిటీ తీసుకొని ఒక కేజీకి వచ్చి ఒక కేజీకి 100 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకోవాలండి. దానికోసమని ఈ అల్లం వెల్లుల్లి మొత్తం అల్లం వెల్లుల్లి వేసుకొని ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇలా కొంచెం చూసుకుంటూ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసేసుకొని ఇది కలిపేసుకొని ఇది నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకుంటే ఇంకా అసలు ఎన్ని రోజులైనా కలర్ మారదు, ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. మినిమం 6 మంత్స్ వాడుకోవచ్చు. యాజ్ యూజువల్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. బయట ఉన్నా కూడా కలర్ ఇలాగే ఉంటుందండి ఆయిల్ వేయడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కంప్లీట్ అయిపోయింది. మీరు నాలానే ట్రై చేయండి. బాగుంటే నిలువ ఉంటుందండి, 2-3 మంత్స్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.